Hi friends, welcome to Prasanna Home Kitchen. Today's video lo pachi royala fry ni ela prepare cheskovalo chuddamandi. Dani kosam munduga 1/2 kg pachi royalanu ee vidhanga subhranga kadigi pettukoni ruchiki sarpada salt, 1/2 spoon pasupu, 1 spoon karam, 1 spoon allam vellulli paste veskoni mottanni mix cheskovali. ఈ విధంగా ఉప్పు కారం మసాలా అంతా రొయ్యలకు బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోవాలి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు 2 లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక మనం ముందుగా మసాలా పట్టించిన పచ్చి రొయ్యలను వేసుకోవాలి ఫ్లేమ్ ని హై లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యలలో ఉన్న పచ్చి వాసన అనేది పోతుందండి ఈ విధంగా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి మనకు ఈ రొయ్యలలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఈ విధంగా ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ ధనియాల పొడి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ స్టేజ్ లోనే ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను వేసుకున్న ఉప్పు కారం అనేది నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది మసాలా పౌడర్స్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మనకు రొయ్యల ఫ్రై అనేది మనకు చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల ఫ్రై ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి తప్పకుండా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి